ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి నష్టం కలిగినా శిథిలావస్థలో ఉన్న గృహాలకు ఆస్తి నష్టం కలిగినా సంబంధిత కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత బుచ్చురాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను గుర్తించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి దృష్టికి తీసుకురావాలని సూచించారు. మండలంలోని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు అయినటువంటి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి సంగారెడ్డి మండల ప్రాంతంలో సంగారెడ్డి ప్రజలకు సంబంధించి సంగారెడ్డి మండల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంబంధించినటువంటి సంబంధిత కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు గౌరవ సర్పంచులకు సొసైటీ చైర్మన్లకు ఎంపీటీసీలకు ఎక్స్ఎంపీటీసీలకు వార్డ్ మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయినదేమనగా మన సంగారెడ్డి మండలం లోపట ఎక్కడైనా సరే ఇల్లు కూలిపోయినా మరియు పత్తి పంటలు నీట మునిగి ఉన్నా ఉంది నష్టపోయినటువంటి రైతులు అలాగే కూరగాయలు పండిస్తున్నటువంటి రైతులు కూరగాయలకు సంబంధించి నీట మునిగినటువంటి పత్తి పంట గాని లేక కూరగాయలు నీట మునిగినటువంటి పంటలు గాని నిరుపేదలైనటువంటి ఇల్లు కూలిపోయి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఇల్లు కూలిపోతున్నటువంటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు సొసైటీ చైర్మన్లు డైరెక్టర్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు వారి ఇంటి దగ్గరకు పోయి చూసి వాళ్ళ తెలిపినట్లయితే వారి కుటుంబ రక్షణను మనం కాపాడిన వాళ్ళైతం అలాగే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా సంగారెడ్డి మండల అధ్యక్షునిగా నాపై బాధ్యతలు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎక్కడైతే ఇన్సులేషన్ జరిగిందని మనకు తెలిసిన వెంటనే ఆ గ్రామం లోపట అక్కడ ఉన్నటువంటి కార్యకర్త వెళ్ళి మనకు సమాచారం ఇచ్చినట్లయితే దాన్ని వెంటనే మన గౌరవ శాసనసభ్యునికి తెలియజేయటం జరుగుతుంది. కనుక శాసనసభ్యుల ఆదేశానుసారం మేరకు ఈ యొక్క వీడియో సమాచారాన్ని ప్రతి ఒక్క గ్రామానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నామంటూ ధైర్యాన్ని మనం చెప్పినట్లయితే వారికి కొద్దిగా గౌరవ శాసనసభ్యులు ఉన్న ఆదేశానుసారం మేరకు వాళ్లకు నష్టపరిహారం ఇప్పించే దాని పనిలో మనకు ప్రతి గ్రామం లోపల ఎక్కడ ఇల్లు కూలిపోయినా కానీ పంటలు నష్టపోయినా కానీ పంటలతో సితమతమ కూరగాయలకు నష్టమై కలిగి వాటిల్లుతున్నటువంటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని గౌరవ శాసనసభ్యుల ఆదేశానుసారం మేరకు ప్రతి గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి ఆ గ్రామంలో కూలిపోయినటువంటి ఇళ్లకు కానీ గుడిసెలకు కానీ
పశువులకు సంబంధించినటువంటి గుడిసెలు కూలిపోయినా కూడా మన సంగారెడ్డి మండల అధ్యక్షునికి గాని లేదు జిల్లా అధ్యక్షురాలకు గాని గౌరవ శాసన సభ్యులకు